మలుపు చిత్రం ఆడియో విడుదల మహోత్సవానికి వచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆదర్శ చిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎంతో మంది దర్శకులకి ఆదర్శప్రాయులైనటువంటి దర్శకులు సీనియర్ డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి గారు నిర్మాతగా మారి వారి అబ్బాయి సత్యప్రభాస్ పినిశెట్టి డైరెక్షన్లో ప్రవీణ్, ప్రసన్న్ అండ్ శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్స్గా మృగం, వైశాలి, గుండెల్లో గోదావరి లాంటి సినిమాలతో ప్రేక్షకుల్లో ఫుల్ మార్కులు కొట్టేసినటువంటి హీరో ఆది పినిశెట్టి హీరోగా, నికి గల్రాణి హీరోయిన్గా మన ముందుకు రాబోతున్నటువంటి మలుపు చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీకు, అలాగే కార్యక్రమాన్ని టీవీలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించవలసిందిగా యామిని అండ్ శృతిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. యామిని అండ్ శృతి. యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకరా శంకర ప్రభృతి దర్శకత్వ ప్రతిభతో అద్భుతమైనటువంటి మలుపు తిప్పినటువంటి శ్రీ దాసరి నారాయణరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వి రిక్వెస్ట్ దాసరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. శ్రీ రవిరాజ పినిశెట్టి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు ప్రెజెంట్ ద బొకే. సత్యప్రభాస్ పినిశెట్టి అండ్ ఆది పినిశెట్టి అలాంగ్ విత్ నాన్నగారు రవిరాజ పినిశెట్టి గారితో కలిసి బొకేని గురువు గారికి అందించారు. ఆడియో ఫంక్షన్స్లో ఆడియో రిలీజ్ చేశాను, కానీ ఇది ఈ మలుపు ఆడియో ఫంక్షన్ నాకు ఒక స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే పినిశెట్టి కుటుంబంలో మూడు తరాలు తో కలిసి పనిచేసిన వాడిని. మూడు తరాలు, ముఖ్యంగా ఇప్పటి జనరేషన్కి బహుశా పినిశెట్టి శ్రీరామూర్తి గారు అంటే ఎవరో తెలియకపోవచ్చు. పినిశెట్టి రవిరయ్య తెలుసు, ఆది తెలుసు, కానీ శ్రీరామూర్తి గారు ఎవరనేది తెలియదు. ఎంతోమంది కళాకారుల్ని చిత్రరంగానికి ఇచ్చిన పాలకులు,
కళాకారుడిగా, రచయితగా, దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి పినిశెట్టి శ్రీరామూర్తి గారు. ఆయన తీస్తున్న సినిమా నిత్య కళ్యాణం పచ్చతోరణంతో, చలం, రామకృష్ణ కొత్త కథానాయకులుగా పరిచయం కాబడ్డారు. అది ఒక అద్భుతమైన సినిమా. ఈ ఆడియో ఫంక్షన్ ఇవాళ ఇక్కడ జరుగుతుంది అంటే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు ఆడియో ఫంక్షన్ కోసం. మొట్టమొదటి అన్నాడు, గురుగారు చాలామందిని పిలిచాను, కొంతమంది రాలేదని. అందరూ వస్తారు రా అన్నాను. అతనికి ఎవరైతే ఆత్మీయులు అనేవాళ్ళు ఉన్నారో, అందరూ ఆత్మీయులు ఇవాళ ఇక్కడ ఉన్నారు. ఆత్మీయులు అందరూ వచ్చారు. ఇంతకంటే ఆత్మీయ సభ మరొకటి ఉండదు రవి. బీ హ్యాపీ, బీ కంఫర్టబుల్. మీడియా అనేది మనకు ప్రమోట్ చేస్తుంది, మీడియా కోసమే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా. కాబట్టి మీడియా ద్వారానే ప్రజలకు పెడుతుంది కాబట్టి మనకు వచ్చిన వాళ్ళు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు అనుకోవడమే మనం కోరుకోవలసింది. అందుకోసమే భగవంతుడి మనసారా మరొకసారి కోరుకుంటూ ఇద్దరు బిడ్డల్ని మనసారా ఆశీర్వదిస్తున్నా. పూజ్యులు పెద్దలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వంగా చూసుకుని, గర్వంగా మాట్లాడుకుని, గర్వంగా ఉంచుకున్న మా మామయ్య గారు దర్శక రత్న దాసరి నారాయణరావు గారికి నిజంగా ట్రైలర్ చూస్తే మనస్ఫూర్తిగా చెప్తున్నాను సుమా, ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టుగా ఉంది. నిజంగా నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మామయ్య గారు చెప్పారు మూడు తరాల్లో ఆయన తరం గురించి. అక్కడి నుంచి ఆయన ఇంకా మమ్మల్ని మా తర్వాత అది ఆ తర్వాత తరాన్ని కూడా చూసేస్తారు ఆయన. అది ఆయనకున్న అదృష్టం, అది మనం కాదనలేము. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే ఆ నెక్స్ట్ తరం రవిరాజ పినిశెట్టి. పుణ్యస్త్రీ అనే ఒక సినిమా, ముత్యమంత ముద్దు అనే ఒక సినిమా నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేని సినిమాలు. మా అదృష్టానికి ఇవాళ ఆ నిర్మాత గారు కూడా ఇక్కడే ఉన్నారు, కెఎస్ రామారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దభాయ్. రవి మామయ్య గారు మీరు నమ్మాలండి, ఆ పుణ్యస్త్రీ రోజులు రావా, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి రోజులు రావా, ఈ చెయ్యి కట్ చేసేవా నాకు. ఐ లవ్ ఇట్. నిజంగా రావు, అలాంటి రోజులు రావు. ఏది ఏమైనా మేము అది గోల్డెన్ పీరియడ్ అనుభవించామని చెప్పడానికి మాత్రమే అది కేవలం నేను గుర్తు చేసుకున్నాను. ఒక అద్భుతమైన, ఇప్పుడు నిజంగా ఇవాళ మేమందరం మామయ్య గారు చెప్పినట్టుగా నీ ఆత్మీయులందరూ ఇక్కడ ఉన్నారు అని పేరు పేరున చెప్పగలను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా శివాజీ రాజాలు గారు, ఆలీ గారు, అందరం మేమందరం చాలా అలీ గారు మనం పుణ్యశ్రీలో యాక్ట్ చేస్తున్నప్పుడు చిన్న కుర్రాడు అయినా ఈ పిల్లలిద్దరూ, ఆది కానీ పెద్దాడు కానీ, ఇద్దరూ మరీ చిన్న పిల్లలు కదా అప్పుడు. సో కళ్ళ ముందు పెరిగినటువంటి బిడ్డలు ఇవాళ ఈ స్టేజ్, ఇంక మనం చెప్పవలసిన ఏమి లేదు. ఏమండి ఇంత బాగా డైరెక్ట్ చేశాడండి, ఈ ఆది ఇంత బాగా మృగంలాగా ఉన్నాడండి, అది చెప్పక్కర్లా, చూస్తే తెలిసిపోతారు. ఎవరైనా ఇంట గెలిచి రెచ్చ గెలవమంటారు, మావాడు రెచ్చ గెలిచి ఇంట్లో గెలవడానికి వచ్చాడు ఆయుష్. కానీ నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడు ఆ రోజున అనే దర్శకరత్న దాసనారాయణరావు గారు లేకపోతే రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఇవాళ ఆ నలుగురులు మీ శ్రీ అభిలాషులు ఇవన్నీ చేయటానికి ఉండేవాడు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నా జీవితంలో అతిపెద్ద మలుపు అని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్. మా రవిరాజ, రవిరాజ పిల్లలు, రవిరాజ కుటుంబం, ఆ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండటం చాలా సంతోషం కలిగించే విషయం. నాకున్న బిజీ షెడ్యూల్స్లో గౌక్కను మర్చిపోయి ఇటో వెళ్ళిపోయి ఉంటే నిజంగా ఇంత మంచి రోజు మిస్ అయ్యేవాడిని నా జీవితంలో. ఎందుకంటే రవిరాజ నేను చాలా ఎక్కువ క్లోజ్గా, సన్నిహితంగా మనసు విప్పి మాట్లాడుకుంటూ అనేక సంవత్సరాలు గడిపిన సందర్భాలు ఉన్నాయి. మా అందరిది ఒకటే నేటివ్ ప్లేస్, అది మద్రాస్. మేమంతా నేర్చుకున్నది, మేము పెరిగింది, మేము పెద్దవాళ్ళం అయింది, ఈ సినిమా అంటే తెలుసుకున్నది అన్నీ మద్రాసులోనే.
అది మా నేటివ్ ప్లేస్. మా రవిరాజాదైనా మా కుటుంబం అందరూ దాసనారాయణ గారు చెప్పినట్టు పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు ఒక రచయిత దర్శకులు, ఆయన కొడుకు ఒక మంచి దర్శకుడు పినిశెట్టి రవిరాజ, వాళ్ళ పిల్లలు మళ్ళీ అదే కుటుంబంలో మళ్ళీ ఇంకొక తరంలో సినిమాలే తీస్తూ సినిమాలే జీవితం పరమావధిగా ఉంటూ ఆ మంచి అభిరుచి మంచి టేస్ట్తో కూడిన సినిమాలే తీయాలి, మా నాన్నగారు మా తాతగారు తీశారు అనే పద్ధతిలో ఆ సినిమా ట్రైలర్ చూసే చాలా స్టన్ అయ్యా, చాలా స్టన్నింగ్గా ఉంది. చాలా తక్కువ సినిమాలు ఇంత క్వాలిటీతో ఇంత బాగా పర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ మిక్స్ చేసి తీయటం నిజంగా సత్య చాలా ఎక్స్ట్రార్డినరీ టెక్నీషియన్ అవ్వబోతున్నాడు. డెఫినెట్గా చాలా గొప్ప డైరెక్టర్లు అవ్వబోతున్నారు, గొప్ప ఆర్టిస్టులు అవ్వబోతున్నారు, చాలా అభిరుచి గల మంచి టెక్నీషియన్ రాబోతున్నారు. ఆది రవిరాజ వాళ్ళందరినీ భగవంతుడు ఆశీర్వదించాలని ఈ అవకాశాన్ని కల్పించిన మా రవికి మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ రవి, ఆల్ ది బెస్ట్ సత్య, ఆది. నేను కోన వెంకట్ గారి దగ్గర స్క్రిప్ట్ అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఆయన వీడే సినిమాకి పనిచేస్తున్నారు. అప్పటికే యముడిగమోడు, చంటి చాలా సినిమాలు చూసి రవిరాజ గారి ఫ్యాన్. సో కోన వెంకట్ గారు నేను రిక్వెస్ట్ చేశాను ఈ సినిమాకి మట్టుకు నన్ను అసిస్టెంట్గా పెట్టండి అని. సో కోన వెంకట్ గారు రికమెండ్ చేస్తే గురుగారి దగ్గర వీడే సినిమాకి, కేఎస్ రామారావు గారు ఇక్కడే ఉన్నారు ఆ సినిమాకి, ఆయనే ప్రొడ్యూసరు. అంటే నేను అప్పటికి నిన్నే ఇష్టపడిన ఒకటే సినిమా చేశాను. వీడే సినిమా స్టార్ట్ అయ్యి సినిమా అయిపోయే తరం కల్లా నేను డైరెక్షన్ చేస్తానన్న నమ్మకం వచ్చింది. గురుగారు నిజంగా చెప్తున్నాను, ఇట్స్ అ బ్లెస్, అంటే ఒక చిన్న వరం మీ దగ్గర అసిస్టెంట్గా చేయడం అనేది నేను నిజంగా ఈ రోజుకి అదృష్టం ఫీల్ అవుతున్నాను. వీడే సినిమా కంప్లీట్ అయిపోయేసరికి ఒక కథ రాసుకొని డైరెక్షన్ చేయొచ్చు అని, అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వచ్చు, అసోసియేట్లు అవ్వచ్చు, అప్రెంటిస్ అవ్వచ్చు. గురుగారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ని చూసుకునే పద్ధతి వేరు, అంత ఫ్రీడమ్ ఇస్తారు. అంటే వర్క్ నేర్చుకోవడానికి ఒక పెద్ద హీరో అన్నాడు, పర్ఫెక్ట్ డైరెక్టర్ అవ్వాలంటే కనీసం ఒక్క సినిమాన రవిరాజ గారి దగ్గర చేయాలి అని. నేను ఆ సినిమా పనిచేసినంత కాలం ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours పడుకున్నాను, ఎందుకంటే నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చేవాడిని, రోజు ఎప్పుడెప్పుడు సెట్కి వెళ్తామా ఎప్పుడెప్పుడు సెట్కి వెళ్తామా అన్నట్టుగా ఉండేది. ఆ సినిమా అయిపోయేసరికి నిజంగా డైరెక్షన్ చేయించాను అంత నమ్మకం వచ్చింది. ఇవాళ నాకు ఏమాత్రం సక్సెస్ వచ్చినా దర్శక శాఖలో అది కేవలం రవిరాజ గారి దగ్గర నేర్చుకున్నాను, ఆయన పెట్టిన భిక్ష అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు టు బీ అసోసియేటెడ్ విత్ యూ. గురుగారు థ్యాంక్స్ ఫర్ ద ఆనర్ టు స్పెండ్ సచ్ ఎ నైస్ ఈవినింగ్ విత్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటల గురించి చెప్పన్నా కదా, అంటే ఆది మంచి ఆర్టిస్టు, మంచి డాన్సరు. నా చూపంతా ఆ పక్కన ఫ్లాంతర పగిడి ఉంది చూడు, అక్కడికి వెళ్ళిపోయింది. కత్తిలాంటి అమ్మాయిని ఆ పాటలో పెడితే ఇంకా ఎట్టా ఉంటుంది? ఇందాక దాసనారాయణ రావు గారు ఒక మాట చెప్పారు, రవిరాజు గారికి కోపం ఎక్కువ, పౌరుషం ఎక్కువ, 3 సంవత్సరాలు అలిగి వెళ్ళిపోయారు అని. ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయనకి నచ్చంది ఏదైనా చేస్తే ఆయన ఎవరితో మాట్లాడరు, అలిగి వెళ్ళిపోతుంటారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన చాలా మంచి టెక్నీషియన్, ఆయన మామూలు టెక్నీషియన్ కాదు, చాలా అద్భుతమైన టెక్నీషియన్. బై మిస్టేకు ఆంధ్రప్రదేశ్లో పుట్టారు, ఇట్లాంటి డైరెక్టరు హాలీవుడ్లో పుట్టాల్సింది, అంత గొప్ప డైరెక్టర్ రవిరాజ పెళ్లిశెట్టి గారు. ఎందుకంటే వీరభద్రుడు సినిమా, తర్వాత జ్వాల, తర్వాత యముడికి మొగుడు సినిమా చూసి కుర్రవాళ్ళకి పిచ్చెక్కేసింది. అసలు ఆ పాటలేంటి, ఆ డైలాగులేంటి, ఆ సినిమా ఏంటి, అది దాదాపు 1-2 సంవత్సరాలు ఆడేసింది ఆ సినిమా. మరి ఈ రోజున అరవింద్ గారికి అర్జున్, అల్లు అర్జున్ ఎంత గొప్ప పేరు తీసుకొచ్చాడో, రవిరాజ్ గారికి ఆది కూడా అంత గొప్ప పేరు తీసుకొస్తాడు. ఆల్ ద బెస్ట్ ఆది, యు ఆర్ గుడ్ డాక్టర్. చూశాను యాడ్, చాలా బాగుంది. ఎప్పుడు సినిమా చూడాలి అని ఆడియన్స్తో పాటు నేను అనుకుంటున్నా, అంత బాగా యాక్ట్ చేసావు, వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.